గురువాస్తు యూట్యూబ్ వీక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాయువ్య దోషం. వాయువ్య దోషంతో పాటు సపోర్టింగ్ నైరుతి దోషం, దాని యొక్క ప్రభావాలు, దాని గురించి ఒక లైవ్ కేస్ స్టడీ గురించి, ఒకటి రెండు లైవ్ కేస్ స్టడీస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ఇల్లు ఉత్తరం రోడ్డు కలిగినటువంటి ఇల్లు. తర్వాత దీనికి వాయువ్యంలో సింహద్వారం అనేది ఉండడం జరిగింది మొత్తం వరుసగా. తర్వాత ఇక్కడ వాళ్ళకి ఇంటి ఈశాన్యంలో ఒక టాయిలెట్, తర్వాత ఉత్తర భాగంలో వాళ్ళ ఇంటి యొక్క ఉత్తర భాగంలో, ఇక్కడ మీకు ఇమేజ్లో కనబడుతున్నట్టుగా ఉత్తర భాగంలో ఇలాగ పాది చెట్లు ఉండడం జరిగింది. ఈశాన్య భాగంలో టాయిలెట్ అనేది ఉండడం జరిగింది. తర్వాత ఇల్లు మొత్తం కూడా క్రమేపీ నైరుతి పెంపు అనేది జరిగింది. నేను మీకు చూపిస్తాను దాన్ని మనం ఎలా కరెక్షన్ చేసామన్నటువంటి అంశం గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఆ ఇల్లు ఇలా అంతకుముందు ప్రీవియస్గా వాయువ్యం వాకిళ్ళు ఉండేవి. తర్వాత మనం ఆ ఇంటికి ఈ రకంగా కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు అన్నీ కూడా జాయింట్ గోళ్ళు, ఉత్తరం పక్క ఉన్నటువంటి, తూర్పు పక్క ఉన్నటువంటి ప్రహరీ ఏదైతే వాళ్ళకు ఉంటుందో ఆ ప్రహరీ అనేది వాళ్ళ 18 అంగణాల గోళ్ళు, అంటే అడుగున్నర గోళ్ళు ఇటు పక్క ఇటు పక్క. దీని ద్వారా వాళ్ళకి వంశాభివృద్ధి అనేది కలగలేదు. తర్వాత ఈ వాయువ్యం వాకిళ్ళు వల్ల ఇంటి మొత్తానికి కూడా, అంటే పురుష స్థానంలో మనకి ద్వారాన్ని ఎలివేట్ చేయనందువల్ల కూడా వాళ్ళకి, అది కూడా ఒక కారణం కింద మనం తీసుకోవాలి మగ సంతానం లేకుండా ఉండడానికి. తర్వాత ఈ వాయువ్యంలో వాకిళ్ళు వల్ల ఆడపిల్లలు ఎక్కువ పుట్టడానికి అవకాశం. తర్వాత ఇంటిలో స్త్రీ అనేది కష్టపడటం, పురుషుడు అనేటువంటి వ్యక్తి శ్రమించకుండా కూర్చొని తినడం, ఇటువంటి అంశాలన్నీ వాళ్ళ ఇంట్లో జరిగాయి. తర్వాత దాంతోపాటు నైరుతి కూడా పెంపు, క్రమేపీ నైరుతి పెంపు కూడా ఉంది వాళ్ళకి. ఇలాగ చివరికి వచ్చేసరికి నైరుతి పెంపు ఉంది. మనం చేసినటువంటి కరెక్షన్ ఏంటంటే, ఈ నైరుతి పెంపు ఎంతైతే ఉందో కింద మీదకి ఇలా కట్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ వాయువ్యంలో ఒక టాయిలెట్ తీసుకోమని చెప్పాం బేసిన్. తర్వాత ఈ ఓపెన్ చేసేటువంటి ఈ ప్లేస్లో ఒక స్నానాల గది ఒకటి తీసుకోమని చెప్పడం జరిగింది. హాల్కి నిర్దిష్ట కొలతలు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళ ఇంట్లో అన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఈ వాయువ్యం వాకిళ్ళు వీటన్నిటి అంశాల వల్ల అందరికీ ఆడపిల్లలు పుట్టడం జరిగింది. వాళ్ళకి ఇంటిలో వాళ్ళకున్నటువంటి మగపిల్లలకి ఆడపిల్లలు పుట్టడం జరిగింది, ఆడపిల్లలకి కూడా ఆడపిల్లలు పుట్టడం జరిగింది. వంశాభివృద్ధి అనేది జరగలేదు. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు కూర్చొని తినడం అనేది చేస్తున్నాడు, సరైనటువంటి పని చేయడు, ఎప్పుడు మంపుగా ఉంటుంటాడు. కాబట్టి దీనివల్ల ఈ ఇంటిలో ఈ వాయువ్య దోషం, తర్వాత నైరుతి పెంపు, ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ దోషాల వల్ల, తర్వాత ఇక్కడ వాళ్ళకి ఈశాన్యంలో టాయిలెట్ల మీద బండి ఉండే తర్వాత మనం తీపించడం జరిగింది. ఈశాన్యంలో ఉన్నటువంటి కరెంటు పోల్ కూడా వాళ్ళ ఇంటి ఈశాన్య భాగాన్ని కొద్దిగా టచ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక లైవ్ కేస్ స్టడీ తీసుకుందాం మనం. ఇది వచ్చేసి మనమే ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి ఇక్కడ 10 అడుగులు ఇక్కడ వాయువ్యం పెంపు జరగడం వల్ల ఈ ఇంటిలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంట్లో మగవాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి లేదు, కూర్చొని తింటాం. తర్వాత ఇంటి ఆడపిల్ల భారం అయిపోయింది, ఆడపిల్లకి పుట్టినటువంటి 2 ఆడపిల్లలు కూడా భారం కావడం జరిగింది. కాబట్టి వాయువ్య దోషం ఇంటి ఆడపిల్లల మీద ప్రభావం చూపుతుందంటే ఖచ్చితంగా చూపిస్తుంది మనకి. దానికి సంబంధించి ఎన్నో మనకి లైవ్ కేస్ స్టడీస్ మనం చూడడం జరిగింది. ఈ ప్లాన్ ఇవ్వడానికి, మనకి వెళ్ళడానికి గల కారణం కూడా అంతకుముందు ఒక ప్లాన్ మనం ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ కూడా మనకి వాయువ్యం పెంపు ఉండి మనం చెప్పడం జరిగింది. ఇల్లు తరతరాలుగా కూడా ఆడపిల్లలకే చెందుతుంది, ఆడపిల్లల ఆస్తి కింద చెందుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు పూర్వం వాళ్ళు ఎవరెవరైతే అమ్మారో, ఎవరెవరైతే కొన్నారో వాళ్ళందరూ చూసుకున్నప్పుడు అందరూ కూడా ఆడపిల్లకి తల్లిదండ్రులు కొనడం, లేకపోతే ఆడపిల్ల పుట్టింటి నుంచి ఊరక ఆడపిల్లకి ఇవ్వడం అన్నటువంటి అంశాలు వాళ్ళకి జరిగాయి. వాళ్ళ నుంచి
ఈ ప్లాన్ మనకి మళ్ళీ రావడం జరిగింది. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళది కూడా ఒకసారి చూడండి, కొత్తగా ప్లాన్ కట్టుకోవాలి అనుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా వీళ్ళది కూడా మనం చూసి ఈ పరిస్థితులు అనేవి చెప్పడం జరిగింది. కాబట్టి వాయువ్యం పెంపు అనేది 100% ఇంటి ఆడపిల్లల మీద దోష ప్రభావాలు ఖచ్చితంగా చూపిస్తుంది. వాయువ్యంతో పాటు ఆగ్నేయ భాగం కూడా మనకి చూపిస్తుంది. ఈ ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి దోషాల వల్ల ఆడపిల్లలకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్, లైవ్ కేస్ స్టడీస్ని మనం ఫ్యూచర్లో తీసుకుందాము, లైవ్ కేస్ స్టడీస్ని. కాబట్టి ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు ఈ వాయువ్య దోషాలు ఉంటే ఒకసారి చెక్ చేయించుకొని సరైన కరెక్షన్ తీసుకోండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.